కాలంలో ప్రజలకు అన్ని విధాలుగా చేయత ఇవ్వడానికి తన నిరంతరం కృషి చేస్తున్నారు అని హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛన సేవా సంస్థ అధ్యక్షుడు విశాఖ నగర వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వరరావు తెలియజేశారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న 94 వార్డు పరిధిలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలో నాగేశ్వరరావు తన సొంత నిధులతో కాలనీలో ఉన్న 4000 కుటుంబాలకు 10 రోజులుగా సరిపడే ఆకుకూరలు, నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే సుమారు 4000 కుటుంబాలకి 10 రోజులకి సరిపోయినట్టు వెజిటబుల్స్, ఆ 10 రోజులకి సరిపోయినట్టు ప్రతి ఇంటికి 3 మాస్కులు పరగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 5-6 వేల మంది రోడ్డుకి వెళ్ళడం ఆగిపోతే, ఇదంతా స్లమ్ దగ్గర దగ్గర హౌసెస్ ఉంటాయి కాబట్టి కరోనా కట్టడి చాలా ఉపయోగపడుతుందని ఒక పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇది చేసేటప్పుడు కూడా మా సభ్యులు పూర్తిగా సెంటరైజ్ చేసుకుంటూ మరి పూర్తి స్థాయి భద్రతతో పాటు మరి ప్రతి ఇంటింటికి ఏమీ అందచేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇంతేకాకుండా కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది.